Oh.
సాహిత్య సమ్మేళన సాధన సచరిత్రులు మున్ను వినిపించిరి నిన్ను
Thank you.
Thank you.
ఆ
Oh.
అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. గుంటూరు శాఖ తరఫున ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం మాకు క్రమం ఇచ్చి మా చేత ఇదంతా చేయించారు. మాకే ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నాం. మేము చేసాం వాళ్ళందరూ చేత చూసుకున్న తెలియదు. కానీ ఈ కార్యక్రమంలో ప్రధానంగా మాకు ఇప్పుడు అసలు కాన్సెప్ట్ వచ్చిన కాడి నుంచి మా నెమ్మది మళ్ళీ ఫస్ట్ లక్ష్యం ఉండాలి. ఆయన ఐదున్నరకు ఆరు ఆరున్నర క్లాస్లో ఇది వర్క్ మెమోరీ ఇట్లా పెట్టుకుంటే బాగుంటుందంటే ఇట్లా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ బ్యాక్ అండ్ బ్యాక్ బ్యాక్డ్రాప్ స్క్రీన్ ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ తర్వాత స్పేషల్ వాళ్ళు ఏం చేస్తారు ఇవన్నీ కూడా మా పరిచయం చేసి తెల్లారుజామున ఐదుకి వచ్చి బిజినెస్ స్క్రీన్ అనేది చేసి ఈరోజు మీ నమ్మకాలు నంబరు మూడున్నరకి ఈరోజు తెల్లవారుజామున మూడున్నరకి రాత్రి 11:30కి ఒక కళ్యాణం జరిగిందండి. 3:30కి మేము వచ్చి పొద్దున్నే వస్తే 3:30కి ఇయ్యాలి పెళ్లి కొడుకు పెళ్లి 3:30కి ఇయ్యాలి 3:30కి పెళ్లి కొడుకు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి వాళ్ళ ఎదురు అక్కడ కూర్చొని వాళ్ళు ఎప్పుడు వదిలేస్తారా చేస్తారా అవన్నీ కూడా ఒప్పించినప్పటికీ ఆ స్క్రీన్ చేసుకునేసరికి ఆయన వచ్చారు. వాళ్ళ స్క్రీన్ తోటి అంతా వచ్చారు. మీకు తెలుసా లేదో ఆ స్క్రీన్ పెట్టడానికి ఒక నాలుగు పొడుగారి బలం ఉండేది. నిన్న ఈ పెళ్లివాడు ఆ బలం తీసుకురావడానికి మేము పెట్టుకోవడానికి ఒప్పుకోవాలి. మేము అడిగించాం ఇతర పెళ్ళారు మా అవగాహన ఎందుకు వచ్చిందో స్కూటీ మీద తిరగతి పెట్టి స్కూటీ మీద బల మీద కూర్చొని స్కూటీ నడుపుకుంటూ వచ్చాడు. బాబా గుడి వాళ్ళు పొద్దున అట్ట వచ్చినాయి అసలు ఆ కార్యక్రమం వచ్చిందో ఆ రోడ్డు దాటానికి ఆ బల వేస్తాను కానీ నేను అందుకాలు బాగా చేయించాడు. ఇదైతే ఈ మొత్తం కార్యక్రమంలో లక్ష్మణ్ గారితో పాటు సింగ్ గారు సుబ్రహ్మణ్యం గారు రామకృష్ణయ్య గారు జనార్దన్ రావు గారు మేనరాజు గారు సుధాకర్ గారు వీళ్ళందరూ కూడా కీలక పాత్ర ఎవరి పాత్ర వాళ్ళు పోషన్స్ పెట్టి నేను ఈ కార్యక్రమం తర్వాత మాకు ఈ స్ఫూర్తి ప్రదాలు అంటే మీ అందరి తరఫున జనార్దన్ రావు గారు మీకు చెప్పారు. అసలు గుంటూరు సేవ అనేదానికి ఆది పురుషుడు రమణ గారు ఆ రమణ గారి శ్రీరామకృష్ణ గారు అట్లానే శాస్త్రి గారు అట్లానే మా తాత సుబ్బారావు గారు కానీ కంకయ్య గారు కానీ గిరి నరసరావు గారు రామప్రసాద్ గారు వెళ్ళిపోయిన రామప్రసాద్ గారు నాగమణి వెంకటేశ్వర గారు రక్తాబ్ గారు వేద్ గారు వీళ్ళంతా చాలా స్ఫూర్తిదాయకంగా మా ముందు నుండి ఒక మా దూరం నడిపించి చెప్పబెట్టి వాళ్ళు ఎట్లా నడవాలి ఒక శాంతాన్ని వాళ్ళని చూసి నేను నేర్చుకుని ఏదో నడుపుతా అవసరం అవుతుందా వాళ్ళందరినీ కూడా మరొకసారి కలుసుకోవాలని చెప్తుంది. అయితే ఈవీఎం కనుక వీళ్ళంతా బయట వ్యక్తులు జనపడాలి వాళ్ళు చేయండి కదా. నేను కూడా రాత్రి నుంచి కొంచెం ఇబ్బంది పెట్టాను. నా నేను ఏదైతే మీ వైపు నుంచి బయట సెంటర్ నుంచి మాకు ఇక్కడ 60 టీంలు వచ్చినాయి. 60 టీంలు 21 సెంటర్ నుంచి వచ్చారు. అప్పుడు 150 మంది వచ్చారు బయట నుంచి. ఈ 150 మంది రాత్రి 110 మంది ఉన్నారు మనం మాట్లాడుతున్న ఒక సెంటర్లో. పొద్దున్నే బయట సెంటర్ నుంచి ఇంకా నష్టపడ్డదని కొత్త 150 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మా మీద నమ్మకంతో అసలు ఏం తింటామో ఏం తాగుతామో ఏం పెడతారో అనేది ఏం లేకుండా నమ్మకం పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ ముందు దాన్ని చూద్దాం మా సెంటర్ తరఫున. తర్వాత ఈ సెంటర్కి మాకు ఇక్కడ మీ స్టేజ్ ముందు కనపడకపోయినా వీడి నరసింహరావు గారి కుటుంబం అండి అట్లానే ధనగోపాల్ గారి కుటుంబం మీరు నిన్న పొద్దున్న నుంచి వచ్చినాడు కానీ ఇప్పుడు దాకా కూడా భోజనం మనం తిన్నాము అని అంటే ధనగోపాల్ గారు అండి దానికి ప్రాణకారణం. టోటల్ వంట మొత్తం పొద్దున మనం నెంబర్ ఒకటి అయితే నెంబర్ చేసాము. పొద్దున్నే ఫస్ట్ అవ్వడం కొంచెం పది పంట వారం పాటు రాస్తానని చెప్పినప్పుడు అన్ని పూట్ల కూడా ఆయనే ఒక్కడే కూర్చొని ఒక పూట ఒక మనిషికి తగినా కానీ ఎవరో పాపలు చూసినాయో అన్నారు. తల్లిగా సిద్ధం చేసుకుంటా ఉంటాడంటే చాలా వరకు నేను అందరినీ సంతృప్తిపరిచాలని అనుకుంటున్నాను. ఆయన అట్లానే ఉదయ్ అని శివ ఫ్యామిలీ ఇప్పుడు పరిమిత కానీ నాకా ఈ కుటుంబాలన్నీ కూడా అట్లానే ఏకమైన రజనీ గారు రవి గారు ప్రణయ్ గారు తర్వాత అట్లా చెప్ప ఒక 30 కుటుంబాలు మాత్రమే ఉన్నామండి మేము. ఈ 30 కుటుంబాల తరఫున కూడా 55 ఎక్కడ కాడి ఒక 50 మంది వాళ్ళు అనుకున్నారు. మైక్ మాత్రం నా చేతిలో ఉంది నేను ఏది పని ఒకటే. వీళ్ళందరినీ కూడా ధన్యవాదాలు తెలియ
ముఖ్యంగా ఈ హాల్ ఇచ్చారు, ఈ హాల్ వాడు మా ఉన్న పరిస్థితి ఈ హాల్ గురించి ఆలోచించే కాలం పేరు. ఆయన కోసం మేము చదువు పెట్టే మేము పట్టాలి ప్రోగ్రామ్ చేసుకుంటాం మార్చి ఒకటో తగిన, కానీ ఎండలో కూర్చోబెట్టి వచ్చినాడు నేను వాడు కాదు చెప్పాను కదా బాగా పడే వాళ్ళు దానికోసం ఇది మాట్లాడడానికి పడితే దీని కాస్ట్ 2,25,000 ప్లస్ చూడడానికి చూడడానికి సర్వీస్ ఛార్జెస్ తర్వాత జిఎస్టీ ప్లస్ ఎలక్ట్రికల్ ఛార్జెస్ అని చెప్పారండి 3,00,000. మరి అసలు ఖరాఖరీగా చెప్పారు ఆయన మామూలుగా, అసలు దాని గురించి ఇంకా ఆలోచన ఏ పరిస్థితి అని తెలియదు. కానీ మరి ఎందుకు కనిపించారు మళ్ళీ పోయిరండి మళ్ళీ పోయిరండి ఓర్కి స్థానం పోయిరండి అంత చెప్పినా కూడా ఆయన ఓర్కి స్థానం పోయిరండి బాబా ఎన్నో సార్లు ఆయన చరిత్రలో మనం చూస్తాం కదా మాకు అన్ని ఓర్మే చేయాలనేవాడు ఎంతకాసి ఎక్కడైనా నా పేరు చెప్పకూడదు ఊరు చెప్పకూడదు టిక్కి ఓర్మే చేయాలి అంతే కదా. 3,00,000 చూసి చెప్పాడు ఎందుకు ఓర్క
భోజనం పసందు భోజనం మెహరు బాబ వడ్డించిన ప్రేమ భోజనం విందు భోజనం పసందు భోజనం మెహరు బాబ వడ్డించిన ప్రేమ భోజనం ఆరగించరారండి ప్రేమికులారా ఆరగించరారండి ప్రేమికులారా పరమాత్మ మెహరు బాబ విందు భోజనం పరమాత్మ మెహరు బాబ విందు భోజనం విందు భోజనం పసందు భోజనం మెహరు బాబ వడ్డించిన ప్రేమ భోజనం విందు భోజనం పసందు భోజనం మెహరు బాబ వడ్డించిన ప్రేమ భోజనం అచ్చమైన స్వచ్ఛమైన ప్రేమ పాలు పోసి జ్ఞానమనే లడ్డూనే వడ్డనగా చేసి అచ్చమైన స్వచ్ఛమైన ప్రేమ పాలు పోసి జ్ఞానమనే లడ్డూనే వడ్డనగా చేసి సర్వమతాలాసారం సమపాళ్ళలో పోసి సర్వమతాలాసారం సమపాళ్ళలో పోసి మెహరు బాబ వడ్డించిన మధురమైన పాయసం మెహరు బాబ వడ్డించిన మధురమైన పాయసం విందు భోజనం పసందు భోజనం మెహరు బాబ వడ్డించిన ప్రేమ భోజనం విందు భోజనం పసందు భోజనం మెహరు బాబ వడ్డించిన ప్రేమ భోజనం కష్టాలు సుఖాలనడి కలగూరవేసి శాశ్వత ఆనందమనడి పరమాన్నం పోసి కష్టాలు సుఖాలనడి కలగూరవేసి శాశ్వత ఆనందమనడి పరమాన్నం పోసి కులము కాని మతము కాని సహభక్తి భోజనం కులము కాని మతము కాని సహభక్తి భోజనం మెహరు బాబ వడ్డించిన ప్రియమైన భోజనం మెహరు బాబ వడ్డించిన ప్రియమైన భోజనం విందు భోజనం పసందు భోజనం మెహరు బాబ వడ్డించిన ప్రేమ భోజనం విందు భోజనం పసందు భోజనం మెహరు బాబ వడ్డించిన ప్రేమ భోజనం ఆరగించాక తొందరపడి వెళ్ళకండి తాంబూలం ప్రభుసితిని స్వీకరించి వెళ్ళండి విందారగించాక తొందరపడి వెళ్ళకండి తాంబూలం ప్రభుసితిని స్వీకరించి వెళ్ళండి పశ్చాత్తాప ప్రార్థన మరీ మరీ పలకండి పశ్చాత్తాప ప్రార్థన మరీ మరీ పలకండి పరమాత్మ మేకేరుపు జేజేలు చెప్పండి పరమాత్మ మేకేరుకు జేజేలు చెప్పండి విందు భోజనం పసందు భోజనం మెహరు బాబ వడ్డించిన ప్రేమ భోజనం విందు భోజనం పసందు భోజనం మెహరు బాబ వడ్డించిన ప్రేమ భోజనం ఆరగించరారండి ప్రేమికులారా ఆరగించరారండి ప్రేమికులారా పరమాత్మ మెహరు బాబ విందు భోజనం పరమాత్మ మెహరు బాబ విందు భోజనం పసందు భోజనం మెహరు బాబ వడ్డించిన ప్రేమ భోజనం విందు భోజనం పసందు భోజనం మెహరు బాబ వడ్డించిన ప్రేమ భోజనం
మెహర్బా.